పవన్ పర్యటనతో రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కృష్ణాయపాలెం నుంచి మందడం వెళుతున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను పోలీసులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. దారికి అడ్డంగా ఇనుప కంచెలు వేశారు. సచివాలయంలో సీఎం జగన్ సమీక్షలు జరుపుతున్నారని, మందడంలోనికి అనుమతించబోమని చెప్పారు. దీంతో కారు దిగి నడుచుకుంటూ మందడం వైపు వెళ్లేందుకు పవన్ ప్రయత్నించారు. పవన్ వెంట రైతులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వెళ్లడంతో పోలీసులు మరోసారి ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో వెంకటాయపాలెం జంక్షన్ దగ్గర పవన్ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. సీఎంకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. వెంకటాయపాలెం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మందడంలోనికి రాకుండా పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో రైతులు, మహిళలు ఆయనకు ఎదురు వెళుతున్నారు. పవన్ ఫ్లెక్సీలతో ర్యాలీగా వెంకటాయపాలెం జంక్షన్ దగ్గరకు బయలుదేరారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రాజధాని గ్రామాల్లో ఉదయం నుంచి చేపట్టిన పవన్ కళ్యాణ్ పర్యటన ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం మధ్య అయితే కొనసాగుతుంది. ఆయన తొలుత ఎర్రబాలెం వెళ్ళారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణాయపాలెంలో ఉన్నటువంటి శిబిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ నుంచి ఆయన మందడం వైపు వెళ్తుండగా పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఆయన కాన్వాయ్ని వేరే దారి వైపు మళ్లించే ప్రయత్నం చేయడంతో ఆయన కాసేపు పోలీసులతో మాట్లాడి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సచివాలయంలో దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన్ని వేరే రూట్ మీదగా వెళ్ళాలని చెప్పి పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఆయన కారు దిగి కార్యకర్తలతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి చిత్తూరు నుంచి కూడా రైతులు తరలి రావడంతో వాళ్ళతో కలిసి మండలం వైపు అయితే బయలుదేరారు. అయితే కొద్ది దూరం వచ్చిన తర్వాత వెంకటపాలెం జంక్షన్ దగ్గర పోలీసులు కంచె వేయడంతో ఆయన కంచె దగ్గరే బైఠాయించారు. ఒక 20 నిమిషాల పాటు ఆయన అక్కడే బైఠాయించి ఆ తర్వాత కంచెను కూడా దాటుకొని మళ్ళీ ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం మందడం జంక్షన్ దగ్గర అయితే పోలీసులు మరోసారి అడ్డుకోవడం జరిగింది. దీంతో పోలీసులతో ప్రస్తుతం పవన్ అయితే వాగ్వాదానికి కూడా కొంచెం పాల్పడుతున్నారు. ఎందుకంటే ఆ రైతులనే పరామర్శించడానికి వెళ్ళేందుకు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి పవన్ కూడా ప్రశ్నిస్తారు. మరోవైపు మందడం నుంచి కూడా రైతులు, మహిళలు కూడా ఎదురుగా వచ్చి పవన్ ని తమ శిబిరం దగ్గరికి రావాలని చెప్పి రావడంతో పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి రాజధాని గ్రామాల నుంచి కూడా ఆ ప్రజలు కూడా పవన్ దగ్గరికి వచ్చిందంటూ పోలీసులు కూడా ఆ పవన్ కాసేపు అడ్డుకుంటున్నారు తప్ప ఆయన్ని నిలువరించే ప్రయత్నం అయితే చేయట్లేదు. మరోవైపు సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా సమీక్షలు కొనసాగించడంతో హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం వెంకటపాలెం సెంటర్ లో అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా నడుచుకుంటానే నేను మందడం వైపు వెళ్తానని చెప్పి అయితే చెప్తున్నారు. పోలీసులు ఏదైతే దారి మళ్లించి వేరే రూట్ గా వెళ్ళాలని చెప్పారో అటువైపు వెళ్ళడానికి మాత్రం ఆయన అంగీకరించడం లేదు. అదేవిధంగా రాజధాని గ్రామాల నుండి వస్తున్న వాళ్ళు పెద్ద ఎత్తున పవన్ తో పాటు వచ్చి చేరుతుండటంతో ఇక్కడైతే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అయితే మోహరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ అయితే ప్రస్తుతం వెంకటపాలెం జంక్షన్ దాటారు. మందడం వైపుగా వెళ్లేందుకు వస్తున్న పవన్ అయితే ప్రస్తుతం అడ్డుకోవడంతో ఆయన పార్టీ నేతలు, అదేవిధంగా రాజధాని గ్రామాల నుండి తనతో పాటు నడిచేందుకు వచ్చిన కార్యకర్తలతో కలిసి అక్కడే పోలీసులతో మాట్లాడి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయం నుంచి వెళ్లిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తామని చెప్పడంతో ఇక్కడ హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. జగన్మోహన్ రెడ్డి వెళ్లిన తర్వాత మాత్రమే పవన్ ని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామంటుంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం మందడం పరిసర ప్రాంతాల్లో అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రాజధాని రైతులను పరామర్శించడానికి వెళుతున్న తనను ముళ్ల కంచెలు వేసి అడ్డుకోవటం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన అయితే కొనసాగుతుంది. రాజధాని రైతులను పరామర్శించడానికి ఆయన వెళ్ళబోతే మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆయన కాలినడకన వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఏం చెప్తారు సార్? ప్రభుత్వాలు మాటల్లో తప్పుకోండి, రైతులకి భరోసా ఇవ్వకుండా ముందుకెళ్ళ ముందుకెళ్తారు. రైతులకి భరోసా ఇచ్చిన తర్వాత ముందుకెళ్ళాలి, కానీ రైతులకి భవిష్యత్తుని అగమ్య గోచరం చేసి ముందుకెళ్ళడం బాగా తప్పు కదా. వాళ్ళు
చట్టసభలో మాట ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతానంటే వాళ్ళకి స్పష్టత ఇచ్చిన తర్వాత వాళ్ళు కోరుకుంటే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. సార్ అలాగే రైతులను పరామర్శించడానికి వస్తున్న మార్గ మధ్య మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం అంటే ఎలా చూస్తున్నారు అంటే రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? కష్టాల్లో ఉన్న ప్రజలకి భరోసా ఇవ్వడానికి వస్తున్నప్పుడు ముళ్ళగంజులు మనకి పెన్షన్లు పెట్టి అడ్డు అసలు అవసరం ఏముందంటారు? దీనివల్ల వెంటనే ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా, ఇప్పుడు అర్జెంటుగా అవసరాలు ఏముంది? ఓదార్పుకి వస్తున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి కదా, వాళ్ళని ప్రభుత్వం పోలీసులుగా ఎదుర్కో అడ్డుపెట్టాల్సిన అవసరం ఏముంది నాకు నిజంగా అర్థం కావట్లేదు. అట్లాగే రాజధానికి సంబంధించి మొత్తం అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఈ విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు, ఎలా చూస్తారు దాన్ని? అంటే ప్రాంతీయ విద్వేషాలని కూడా మీరు చెప్తున్నారు ప్రధానంగా. అసలు ఇంత అవసరం ఏముంది నిజంగా? ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇదే మాట మాట్లాడుంటే బాగుండేది. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి మళ్ళీ ఈ రోజున ఇలా మాట్లాడితే మరి భవిష్యత్తు మొత్తం ఉన్న ఇన్ని వేల ఎకరాలు ఇచ్చేసిన తర్వాత 30,000 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత ప్రజలు వాళ్ళ బాధ ఉండడం సహజం కదా. వాళ్ళ బాధని మనం అడ్రస్ చేయకుండా వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని కానీ లేదంటే కూర్చోబెట్టి గేదెలను ఇట్లాంటి ఎడారి పదాలు మాట్లాడితే తప్పు కదా, అది మాట్లాడటం ధర్మం. అంటే ఇప్పుడు మూడు ప్రాంతాలకు సంబంధించి ఒక చాట రాజధాని వస్తే ఆనందం, ఒక చాట చూస్తే ఆవేదన మిగులుతుంది. సేమ ప్రాంతం కానీ కోస్తా ప్రాంతం, మూడు ప్రాంతాల మధ్య పరిస్థితిని ఏం చేయొచ్చు, ఎలా చూడొచ్చు అండి? అంటే 151 సీట్లు ఇచ్చింది సుస్థిర తిమ్మని, ఒక సుస్థిర తిమ్మని కదా. మరి ఈ రోజున ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్ట పని కాదు కదా వీళ్ళకి ఇచ్చింది. ప్రాంతీయ విభేదాలు నిజంగా ప్రజల విభేదాలు లేవు, వీళ్ళు సృష్టించాలనుకున్నారు కానీ వీళ్ళు నిజంగా ప్రజల మధ్య లేవు. సార్ అట్లా విజయసాయి రెడ్డి ప్రకటనలు ఎలా చూస్తారు అంటే న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నారు, 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాక డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని, ఆ రెండు ప్రకటనలు ఎలా చూస్తారు? సరే పెట్టుబడి లేవు కానీ ఇప్పుడు పెట్టుబడి లేనప్పుడు ఇంకో రాజధాని కూడా ఖర్చే కదా, అట్లా కూడా చూడాలి కదా దాన్ని. ఎందుకంటే ముందు రాజధాని కంటే వీటన్నిటికంటే కూడా ముందు చేయాల్సింది ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ తక్షణం తీర్చడం, అడ్జస్ట్ చేయడం. జనసేన ఏ విధంగా భరోసా ఇవ్వబోతుంది రైతులందరికీ కూడా, రాజధాని గ్రామ రైతులకి? జనసేన ముందు నుంచి ఉన్నది కూడా కష్టాల్లో ఉన్న ప్రజల పక్కన వారి పక్షం నిలబడతాం మేము, అలాగే రాజధాని రైతుల పక్షం బలంగా నిలబడతాం. మొత్తంగా రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులందరికీ కూడా అండగా జనసేన నిలబడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు లేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధానిలో ఏ విధంగా అభివృద్ధి చేయడానికి నిధులు ఎలా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా భూములను ఇచ్చిన రైతులను ఏ విధంగా ఈ విధంగా రోడ్డు పాలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రైతులని భరోసా ఇచ్చడానికి వాళ్ళ ఆవేదన తెలుసుకోవడానికి ఓదార్పు కోసం వెళ్తున్న అడ్డుకోవడం ఎందుకు ప్రభుత్వం చేస్తుంది అర్థం కావట్లేదని చెప్పి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. గవర్నర్ పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్, ఎన్టీవీ అమరావతి.